దినం దేవుని వాగ్దానం. యువదీకాల సమయంలో ఈ దినము దేవుని వాగ్దానం అనే మంచి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా ఎంతో బలపరచబడుతూ ఎంతో ఆత్మీయంగా ఎదుగుతూ మరి అనేక విషయాల్లో నూతనపరచబడుతూ రోజు కూడా ఈ చక్కటి వాగ్దానాన్ని మీరు రిసీవ్ చేసుకుంటున్నారు. అనేక సందర్భాలు దేవుడు మీ పట్ల కృప చూపి మేలులు చేసి ఉపకారాలు చేసి మరి నేనున్నాననేటువంటి ధైర్యాన్ని ఇస్తూ మనల్ని ఎంత గత సంవత్సరం అంతా దేవుడు నడిపించాడు. అంతేకాక ఎంతమంది మరి మార్నింగ్ లేవగానే ఒకలాంటి వేదంతో లేస్తారు. కొన్నిసార్లు తెల్లారితే ఎట్లుంటుందో అనే పరిస్థితితో కొన్ని కొన్ని ఆలోచిస్తే మానసికంగా, కుటుంబ పరంగా, ఆర్థిక పరంగా అనేక రకాలైనటువంటి శోధనలు, పోరాటాలు. కానీ లేవగానే ప్రార్థన, దేవుని వాక్యం, వాగ్దానం నిన్ను ఎంత ప్రోత్సాహపరుస్తుందంటే అసలు నీ హృదయంలో నీ పరిస్థితిని తెప్పరిల్లా చేస్తుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, మీరు ఏ పరిస్థితిలో ఉన్నా, ఎలాంటి కండిషన్లో ఉన్నా, ఒకవేళ ఇప్పుడున్న మార్గం ఎలా ముందుకు సాగుతున్నా, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవుడు నీ పట్ల శ్రద్ధ కలిగి ఉన్నాడు. ఆయన కృప అధికముగా మనపై చూపబోతున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ధైర్యంగా ఉండండి. ప్రతి వాగ్దానం ఆయన నుండి వచ్చింది, ఆయన మాట కాబట్టి తప్పక నెరవేరుస్తాడు. చదువుకుందాం. ఈరోజు మీరందరూ కూడా ఎదురు చూస్తున్నారు, ఈరోజు నాతో దేవుడు ఏం మాట్లాడతాడు అనేటువంటి ఈ చక్కటి వాగ్దానం చదువుకుందాం. 18వ కీర్తన నేను చదువుతున్నాను, 16-17 వచనాలు. ఉన్నత స్థలము నుండి చెయ్యి చాపి ఆయన నన్ను పట్టుకొనెను, నన్ను పట్టుకొని మహాజలరాశుల్లో నుండి తీసెను. బలవంతులకు పగవారు నన్ను ద్వేషించేవారు నాకంటే బలిష్ఠులై ఉండగా వారి వశము నుండి ఆయన నన్ను రక్షించెను. ఎంత చక్కటి మాట ఇది, దావీదు అంటున్నాడండి. ఆయన ఉన్నత స్థలం నుండి చేయి చాపి మహాజలరాశుల నుంచి నన్ను పైకి తీశాడు. ఉన్నత స్థలముల నుండి చెయ్యి చాపి మహాజలరాశుల నుంచి ఆయన నన్ను పైకి తీశాడు. నా పగవారు నాకంటే బలిష్ఠులై ఉండగా వారి నుండి నన్ను రక్షించాడు. ఎంత అద్భుతమైనటువంటి, అంటే తన జీవిత అనుభవం, దావీదు జీవితంలో దేవుడు చూపినటువంటి ఆయన చేసిన గొప్ప కార్యం. అంటే మహాజలరాశుల నుంచి దావీదుని తీసినవాడు, ఆయనకంటే బలిష్టమైన శత్రువులు ఆయనపై పడుతున్నప్పుడు తప్పించినవాడు. నీతో నాతో ఏం మాట్లాడుతున్నాడంటే, దావీదుని తప్పించాను, దావీదు రాస్తున్నాడు, నీకు కూడా అదే జరగబోతుంది. ఆమె నిన్ను కూడా ఇప్పుడు పడుతున్న పోరాటాల్లో నేను కొట్టుకుపోతానేమో అనుకుంటున్నావేమో, కానీ దేవుడు ఆయన ఉన్నత స్థలం నుంచి చెయ్యి చాపి లేవనెత్తబోతున్నాడు. రెండవదిగా, నీ శత్రువు నీకంటే బలిష్టమైనది కావచ్చు, అది వ్యాధి, రోగం, పాపం, చీకటి, మనుషులు, ఏదైనా కానీ అందు నుండి, వారి నుంచి దేవుడు నిన్ను రక్షించి కాపాడబోతున్నాడు. కాబట్టి ఎందుకు భయపడాల్సిన పని లేదు. పాపం, శాపం, రోగం, వ్యాధి, ఇరుకు, ఇబ్బంది, శత్రువులు, అవమానాలు, నిందలు, వీటన్నిటి నుంచి నీ దేవుడు దావీదును రక్షించిన విధంగా నిన్ను నన్ను రక్షించినట్లు పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నీకు చక్కటి వాగ్దానం ఇస్తుండగా అది సంతోషంగా రిసీవ్ చేసుకో. ఎందుకంటే దావీదుని ప్రేమించిన దేవుడే మనల్ని ప్రేమిస్తూ ఆయనకిచ్చినటువంటి మాటను మనకి తెలియజేస్తున్నాడు. ఈరోజు నీ కుటుంబంలో, నీ జీవితంలో ఇదే గొప్ప కార్యం దేవుడు చేయబోతుండగా అందరూ కూడా దేవునికి థ్యాంక్స్ చెప్పి, అవును ప్రభు నాతో మాట్లాడావు, తప్పకుండా నాకు నువ్వు ఈ కార్యం చేస్తావని చెప్పి ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరూ తండ్రి నీకు స్తోత్రం. ఎంతమంది ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు, అవును ప్రభు దావీదుని మహాజలరాశుల నుంచి ఉన్నత స్థలంలో చేయి చాపి లేవనెత్తినవాడు, మమ్ముని నన్ను తప్పించుటకు సమర్థత కలిగిన దేవుడు, అవునాయన మా భయంకరమైనటువంటి శత్రువుల నుంచి, మాకంటే బలిష్టమైన మా శత్రువు నుంచి మమ్మల్ని విడిపించే దేవుడు అని మేము నమ్ముతున్నాం. కాబట్టి ప్రతి కుటుంబంలో ఇది జరుగును గాక. పాపం నుంచి విడుదల దయచేయండి, శాపం నుంచి విడుదల దయచేయండి, వ్యాధుల నుంచి విడుదల దయచేయండి, కోర్ట్ కేసు నుంచి విడుదల దయచేయండి, ఆయన భూ సంబంధమైన సమస్యల నుంచి విడుదల, మంచి జాబ్స్ ఇచ్చి వారిని బ్లెస్ చేయండి. ఎంతమంది భార్యాభర్తలు బంధకాలు ఉన్నాయో విడిపించి కుటుంబాలను కట్టండి అయ్యా. అయ్యా ఎవరెవరు ఈరోజు ఎట్లా అనేటువంటి బంధకాలు ఉన్నారు, విడుదల నాయన, అప్పు భారం నుండి విడుదల మీరు దయచేయండి నాయన, ఆర్థిక సంక్షోభం నుంచి మీరు విడుదల దయచేయండి, ఏ ఇంటికి ఏది అవసరమో తీర్చండి ప్రభా. ప్రతి కుటుంబంలో, ప్రతి యవనుల జీవితంలో ఒక సమాధానం ఉండును గాక అయ్యా. ఈ దినమంతా నీ సన్నిధి వారికి తోడుగా మాకు అందరికీ ఉంచండి. ఈరోజు ఎవరిది మ్యారేజ్ నేను ఆ కుటుంబాన్ని దీవిస్తూ శుభములని, ఆశీర్వాదాలని, ఆయన ఆరోగ్యాలని ఈ సంవత్సరమంతా వారిపై ఉండును గాక. ఎవరిది బర్త్డేనో ప్రభా, ఆ బిడ్డల్ని దీవిస్తూ నీ క్షేమము, నీ కాపుదల, భద్రత ఈ సంవత్సరమంతా ఉండును గాక అని వారికి శుభములను తెలియజేస్తూ ఏసునామలు అడుగుచున్నాము తండ్రి, ఆమెన్ ఆమెన్. నేను నమ్ముతున్నాను దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో
దేవుడు మనందరితో చక్కటి వాగ్దానాలతో మాట్లాడాడు. రెండోదిగా వాగ్దానం మీరు రిసీవ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నారో వారందరికీ షేర్ చేయండి. వాగ్దానం లైక్ చేయండి, చక్కగా షేర్ చేయండి, సంతోషంగా ఉండండి. దినమంతా ఆయన సన్నిధి మీకు తోడుగా ఉండబోతుంది. ప్రతిరోజు సాయంత్రం 7 నుంచి 9 పాస్టర్ ప్రవీణ్ అని యూట్యూబ్ ఛానల్ నుంచి లైవ్ ఇస్తున్నాం. చూడండి, అనేకులకి ఆ లైవ్ని పరిచయం చేయండి. ఎంతమంది వాగ్దానం చూస్తున్నారు, కామెంట్ సెక్షన్లో ఎవరైనా మా ఫొటోస్ పెట్టి మేము పాస్టర్ ప్రవీణ్ని నాకు ఆఫరింగ్ పంపండి, ప్రేయర్ రిక్వెస్ట్ పంపండి అంటే ఎవరు రిప్లై ఇవ్వకండి, అది మనకు సంబంధించింది కాదు. ఈ వాగ్దానం మీ పట్ల దేవుడు నెరవేర్చును గాక. ప్రైజ్ గాడ్.